నమస్కారం. ఈఏ న్యూస్ కి స్వాగతం. అనపర్తి మండలం పీరారామచంద్రపురం గ్రామంలో బ్లాక్ ఫంగస్ కలకలం. సుదీర్ఘకాలంగా అనపర్తి నియోజకవర్గం దొంతమూరు గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న తాగునీటి సమస్యకు ఎమ్మెల్యే చొరవతో ఎట్టకేలకు మోక్షం లభించనుంది. దొంతమూరు గ్రామ ప్రజలు నమస్కారం. కరోనా సెకండ్ వేవ్ చాలా తీవ్రంగా ఉంది. చాలా మంది ఈ వైరస్ బారిన పడి ఎంతో మంది ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు. కోలుకోవడానికి కూడా చాలా సమయం పడుతుంది. మన ఆత్మీయులో కొందరు ఈ వైరస్ వలన కోల్పోతున్నాం అంటే గుండె తరుక్కుపోతుంది. ఈ తప్పనిసరి పరిస్థితుల్లోనే తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ లాక్డౌన్ పెట్టారు. కనీసం ఇప్పుడైనా అలక్ష్యం చేయకుండా మనం కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. ఇంటి నుంచి బయటకు రాకండి. ఒకవేళ లాక్డౌన్ సడలించిన వేళల్లో బయటకు వచ్చినా తప్పనిసరిగా మాస్క్ ధరించండి. వీలైతే డబుల్ మాస్క్ ధరించండి. లాక్డౌన్ లో కూడా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. వ్యాక్సినేషన్ కి రిజిస్టర్ చేసుకుని ఎప్పుడు వీలైతే అప్పుడు వ్యాక్సిన్ తీసుకోండి. వ్యాక్సినేషన్ తర్వాత ఒకవేళ కరోనా పాజిటివ్ వచ్చినా దాని ప్రభావం చాలా తక్కువగా ఉంటుంది. ఒకవేళ మీరు కోవిడ్ పాజిటివ్ అయినా దయచేసి పానిక్ కావద్దు. వైరస్ కంటే మన భయమే మనల్ని ముందు చంపేస్తుంది. పాజిటివ్ అని తెలిసిన వెంటనే మిమ్మల్ని మీరు ఇతర కుటుంబ సభ్యుల నుంచి ఐసోలేట్ చేసుకుని డాక్టర్స్ పర్యవేక్షణలో ఉంటూ మందులు వాడండి. ఒంట్లో ఏమాత్రం నలతగా ఉన్నా అంటే ఊపిరి సమస్య అనిపించినా మరే ఇబ్బంది కలిగినా వెంటనే డాక్టర్ సంప్రదించి అవసరమైతే సత్వర చికిత్స కోసం హాస్పిటల్ చేరండి. కరోనా నుంచి కోలుకున్న నెల రోజుల తర్వాత మీలో యాంటీబాడీస్ ఉత్పత్తి అవుతుంటాయి. మీరు ప్లాస్మా డొనేట్ చేస్తే కరోనా నుంచి కనీసం ఇద్దరిని కాపాడిన వాళ్ళు అవుతారు. దయచేసి ప్లాస్మా డొనేట్ చేయండి. ఈ విపత్తు సమయంలో ఈ విషయాలు వీలైనంత మందికి చెప్పి మీ వంతు సహాయం చేయండి ప్లీజ్. అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఈ కరోనా నుంచి మనల్ని మనం కాపాడుకుంటూ మన కుటుంబాన్ని మన ఊరిని తద్వారా మన దేశాన్ని రక్షించుకుందాం. ప్లీజ్ అన్ని జాగ్రత్తలు తీసుకోండి. మీరు సురక్షితంగా ఉండండి ప్లీజ్. థ్యాంక్ యూ. జై హింద్. దాహార్తిని తీర్చాలని స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సతీ సూర్యనారాయణ రెడ్డి గ్రాసం ఇండస్ట్రీస్ యజమాన్యంతో చర్చించడం జరిగింది. దీంతో దొంతమూరు గ్రామానికి త్రాగునీటి వసతులు కల్పించేందుకు గ్రాసం ఇండస్ట్రీస్ యజమాన్యం ముందుకు వచ్చింది. గ్రామ అవసరాలకు అనుగుణంగా 45 లక్షల రూపాయలు అంచనా వ్యయంతో నిర్మించనున్న ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మాణ పనులకు బుధవారం ఎమ్మెల్యే డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా దొంతమూరు గ్రామస్తులు త్రాగునీటి కోసం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఈ సమస్యను సామాజిక బాధ్యతగా చేపట్టాలని ప్రస్తావించిన తక్షణమే గ్రాసం ఇండస్ట్రీస్ యాజమాన్యం సానుకూలంగా స్పందించి నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టడం అభినందనీయమని అన్నారు. నెల్లూరు కడప ఒంగోలు శ్రీకాకుళం రిమ్స్ ఆసుపత్రిలో సిటీ స్కాన్ ఎంఆర్ఐ మిషన్లు ప్రారంభించిన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో 11 టీచింగ్ ఆసుపత్రులు అందుబాటులో ఉన్నాయంటూ వాటితో పాటు మరో 16 టీచింగ్ ఆసుపత్రులను అందుబాటులోకి తెస్తున్నామంటూ వీటన్నింటినీ ఆరోగ్యశ్రీ కిందకి తీసుకొస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు.
రాష్ట్రంలో 11 టీచింగ్ హాస్పిటల్స్ మనకు అందుబాటులో ఉంటే ఆశ్చర్యకరమైన విషయం ఏందంటే అందులో కూడా కేవలం 7 టీచింగ్ హాస్పిటల్స్ లో మాత్రమే ఈ సిటీ ఎంఆర్ఐ స్కామ్ల మిషన్స్ అందుబాటులో ఉన్నాయి ఆ 7ంటిలో కూడా ఆ 7 హాస్పిటల్స్ లో కూడా ఈ సిటీ ఎంఆర్ఐ స్కామ్లు పీపీపీ మోడ్ లోనే అందుబాటులో ఉన్నాయి వితౌట్ ఎనీ స్కోప్ ఫర్ టెక్నాలజీ అప్గ్రేడేషన్ గాని సాఫ్ట్‌వేర్ అప్గ్రేడేషన్ గాని క్వాలిటీ ఆఫ్ డయాగ్నోసిస్ అప్గ్రేడేషన్ గాని క్వాలిటీ ఆఫ్ పిక్చర్ అప్గ్రేడేషన్ గాని ఇవేవీ కూడా లేకుండా అవి కూడా అందుబాటులో ఉన్నాయి సో ఈ పరిస్థితి నుంచి పూర్తిగా గవర్నమెంట్ హాస్పిటల్స్ అన్ని కూడా ఈ టీచింగ్ హాస్పిటల్స్ మనం ఉన్నవి ఈ 11 టీచింగ్ హాస్పిటల్స్ ఏ కాక మనము ఈ రెండేళ్ళలో మరో 16 టీచింగ్ హాస్పిటల్స్ యాడ్ చేయబోతా ఉన్నాం ఇది ఇంతవరకు హిస్టరీలో ఎప్పుడూ జరగని విధంగా నాడు నేడు కార్యక్రమంలో ఈ ఉన్న 11 ఫెసిలిటీస్ ను కార్పొరేట్ స్థాయికి నేషనల్ స్టాండర్డ్స్ కు అప్గ్రేడ్ చేయడమే కాకుండా మరో 16 టీచింగ్ హాస్పిటల్స్ ను కూడా ప్రతి పార్లమెంట్ కు ఒక టీచింగ్ హాస్పిటల్ ఖచ్చితంగా అందుబాటులోకి తీసుకొని రావాలి అన్న ఉద్దేశంతో ఒక టీచింగ్ కమ్ నర్సింగ్ కాలేజీను ప్రతి పార్లమెంట్ పరిధిలోనూ అవైలబుల్ గా తీసుకొని వచ్చే కార్యక్రమంలో భాగంగా 16 యాడ్ చేస్తా ఉన్నాం కామవర్పుకోట అనిల ఎలక్ట్రికల్ వర్కర్స్ కి బియ్యం అందజేత ప్రస్తుత కరోనా సమయంలో కార్పొరేట్ సంస్థలు సైతం తమ వద్ద పనిచేసే ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వకుండా అమ్మోండి చేయి చూపిస్తుంటే కామవర్పుకోట అనిల ఎలక్ట్రికల్స్ అధినేత టోకూరి వెంకటేష్ తన వద్ద పనిచేసే 15 మందికి 25 కేజీల చొప్పున బియ్యం అందజేయడం సిబ్బంది పట్ల ఆయనకున్న అభిమానం కనబడుతుందని హెచ్ఆర్సిసిఐ చైర్మన్ వీరమల మధు అన్నారు ఈ సందర్భంగా సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు కరోనా వంటి బాగా రక్కసి అందరినీ కూడా కాటేస్తుంటే పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలు సైతం తమ దగ్గర పనిచేసే ఉద్యోగులను ఆదుకునేటువంటి తరుణంలో కామవర్పుకోట అనిల ఎలక్ట్రికల్స్ అధినేతైన టోకూరి వెంకటేష్ గారు తన వద్ద పనిచేసే 15 మందికి కూడా ఈ కరోనా కాలంలో వాళ్ళకి కొంచెం చేదోడు బాదోడుగా ఉండాలని ఈ బియ్యం పంపిణీ చేయడం అనేది చాలా ఆదర్శనీయం ఇటువంటి తరుణంలో వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాలని తన వద్ద పనిచేసే కూలీలకి అలాగే అందరికీ కూడా ఈ బియ్యం ఈరోజు ఇవ్వడం జరిగింది వారికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తాను టీ నర్సాపురం మండలం బర్రంపాలెం గ్రామంలో గత 4 సంవత్సరాలుగా రోడ్లతో ఇబ్బంది పడుతున్న గ్రామస్తులు వాహనదారులు వ్యాపారస్తులకు ఇబ్బందులు పడడంతో ఎలక్షన్ కోడ్ అమల్లో ఉండడంతో ఇన్ని రోజులు రోడ్లు ప్రారంభించలేదని ఈ రోజుకి ఈ రోడ్డుకి మోక్షం కలుగుతుందని టీ నర్సాపురం జెడ్పీటీసీ సామంతిపూడి బాలసూర్యనారాయణరాజు అన్నారు ఈ కార్యక్రమంలో ఆర్ఎన్బి రోడ్ ఏఈ మరువలేని గోపాలరావు కొత్త సునీల్ బాబు శివ కొనకళ్ళ సత్యబాబు నిమ్మల సుబ్బారావు నర్సయ్య వైఎస్ఆర్ పార్టీ అభిమానులు పాల్గొన్నారు కరోనా వైరస్ వ్యాప్తి నివారణ చర్యలో భాగంగా కాకినాడ రూరల్ నియోజకవర్గం ఇంద్రపాలెం గ్రామంలో కాకినాడ రూరల్ ఏఎంసీ చైర్మన్ గీషాల శ్రీను సొంత నిధులతో 5 రోజుల పాటు ఇంద్రపాలెం వైఎస్ఆర్ సిపి గ్రామ కమిటీ ఆధ్వర్యంలో సోడియం హైపోక్లోరైడ్ ద్రావణం పిచికారీ చేయిస్తున్నారు కృష్ణా జిల్లా కంచకచర్ల మండలం కీసర టోల్ ప్లాజా వద్ద రఘురామకృష్ణరాజు తరలిస్తున్న దృశ్యం
రాజానగర్ ఎమ్మెల్యే రాష్ట్ర కాపు కార్పొరేషన్ చైర్మన్ శ్రీ జక్కంపూడి రాజా రాజమండ్రిలో ఈఎస్ఐ ఆసుపత్రిని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోవిడ్ వ్యాధి నుంచి ప్రజలను రక్షించేందుకు ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనేక చర్యలు చేపట్టారని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాలోని నియోజకవర్గ పరిధిలో ఆసుపత్రులు ఏర్పాటు చేస్తున్నారని అన్నారు. రాజమండ్రిలో దాదాపు 40 సంవత్సరాలుగా కార్మికులకు వైద్య సేవలు అందిస్తున్న ఈఎస్ఐ హాస్పిటల్ సూపరింటెండెంట్ ఆర్ఎంఓలు ఆసుపత్రిలో 100 పడకలు ఏర్పాటు చేసి కోవిడ్ రోగులకు వైద్య సేవలు అందించేందుకు ముందుకు రావడం అభినందనీయమని అన్నారు. మరి ఇక్కడ ఉన్నటువంటి సూపరింటెండెంట్ గారు కానీ ఆర్ఎంఓ గారు కానీ ఇతర వైద్య బృందం అంతా కలిసి మరి వాళ్ళు కూడా ముందుకు రావడం, మరి రాజమండ్రిలో ఇప్పుడు ఉన్నటువంటి బెడ్ స్ట్రెంత్కి మరొక 100 బెడ్స్ని మరి ఈఎస్ఐ హాస్పిటల్ ద్వారా రేపు మరొక 2-3 రోజుల్లో స్టార్ట్ చేసేటటువంటి కార్యక్రమం చేయడం అనేటువంటిది ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్స్ టీం అందరినీ కూడా అభినందించాల్సినటువంటి విషయం ముందుకొచ్చినట్టు. ఎందుకంటే ఇవాళ నిజంగా వాళ్ళు కూడా వారి కుటుంబాలను కానీ వారి ప్రాణాలను కానీ పణంగా పెట్టి వాళ్ళ ప్రజల కోసం ధైర్యం చేసి ముందుకు వస్తున్నట్టుంటారు. ఈఎస్ఐ హాస్పిటల్కి సంబంధించి కూడా మరి తొందరలో ఇప్పటికే కొత్త భవనాలని నిర్మాణం చేసేటటువంటి కార్యక్రమాన్ని కూడా ప్రారంభించడం జరిగింది. తొందరలో వాటిని కూడా తొందరగా సత్వరమే పూర్తి చేసినట్లయితే కనుక ఖచ్చితంగా కార్మికులకు కానీ అందరికీ కూడా వైద్యం పరంగా మంచి ఒక క్వాలిటీ వైద్యాన్ని అందించేటటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఇక్కడ ఉంటుంది అనేటువంటి నమ్మకం కూడా మన అందరిలో ఉంది. డాక్టర్స్ని అందరినీ కూడా అభినందిస్తా ఉన్నాం. అలాగే ముఖ్యంగా ఇవాళ ఏదైతే ఈవెన్ గవర్నమెంట్ హాస్పిటల్స్లో కూడా దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆలోచన మేరకు ఆరోగ్యశ్రీ పథకాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు. మరి అదే ఆరోగ్యశ్రీని ఈ ఈఎస్ఐ హాస్పిటల్కి కూడా వర్తించేటట్టుగా చేసినట్లయితే కనుక ఖచ్చితంగా మంచి జరుగుతుంది. ఈ హాస్పిటల్లో ఇప్పుడు పనిచేసేటటువంటి నర్సింగ్ స్టాఫ్ కానీ పారామెడికల్ స్టాఫ్ కానీ అలాగే వైద్యులు ఎవరైతే డాక్టర్స్ కానీ ఎవరైతే ఉన్నారో మరి వారికి కూడా కొంతమేరకు ప్రోత్సాహాన్ని అందించేటటువంటి కార్యక్రమం జరుగుతుంది. కొంత ఇన్సెంటివ్స్ ఏవైతే వస్తాయో ఆరోగ్యశ్రీ ద్వారా వాటి ద్వారా డెఫినెట్గా వాళ్ళకు కూడా కొంత ఎంకరేజ్మెంట్ చేసినట్టు ఉంటుంది. అంతేకాకుండా హాస్పిటల్కి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉపయోగించుకుంటున్నటువంటి కారణంగా హాస్పిటల్ మేనేజ్మెంట్కి కూడా కొంత ఆరోగ్యశ్రీ ట్రస్ట్ నుంచి డబ్బులు వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఆరోగ్యశ్రీ ఎంపానల్మెంట్ పూర్తయితే కనుక మరి ఖచ్చితంగా ఎప్పుడైతే ఆరోగ్యశ్రీ నుంచి కూడా కొంత డబ్బులు హాస్పిటల్కి వస్తాయో మరి ఈ హాస్పిటల్ యొక్క అభివృద్ధికి కూడా తోడ్పడుతుంది. మరి డెఫినెట్గా ముఖ్యమంత్రి గారి దృష్టికి కానీ హెల్త్ మినిస్టర్ గారి దృష్టికి కానీ అలాగే ఆరోగ్యశ్రీ సీఈఓ గారి దృష్టికి కానీ ఈ అంశాన్ని కూడా తీసుకెళ్ళి తొందరలోనే ఈ హాస్పిటల్ని ఈఎస్ఐ హాస్పిటల్ని కూడా ఆరోగ్యశ్రీలో ఎంపానల్మెంట్ జరిగేటట్టుగా కూడా చూస్తాం. అట్లీస్ట్ పర్మనెంట్గా కాకపోయినా టెంపరీగానైనా అయ్యేటట్టుగా ఈ కోవిడ్ పేషెంట్స్ వరకు ట్రీట్ చేసేటటువంటి దానికైనా అట్లీస్ట్ దాని వరకునైనా ఆరోగ్యశ్రీలో ఎంపానల్మెంట్ అయ్యేటట్టుగా చూస్తాం అని చెప్పి సందర్భంగా కామవరపుకోట మండలం ఆడమిల్లి గ్రామ పంచాయతీ తెలుగుదేశం పార్టీ సర్పంచ్ గూడపాటి కేశవరావు మండలంలో మొట్టమొదటిసారి డ్రోన్ కెమెరా ద్వారా సోడియం హైపోక్లోరైడ్ ద్రావణాన్ని ఆడమిల్లి పంచాయతీలో కరోనా నియంత్రణ చర్యలో భాగంగా సొంత ఖర్చుతో స్ప్రే చేయించారు. ఆడమిల్లి గ్రామ పంచాయతీ ప్రజల పక్షాన మరియు మండల తెలుగుదేశం పార్టీ తరపున అభినందించారు. మరి రేపు నా కార్ వస్తుంది చూసుకో.
రూరల్ ఎస్ఐగా మురళీమోహన్ బీఆర్ నుండి అటాచ్మెంట్ మండపేట రూరల్ ఎస్ఐగా రావూరి మురళీమోహన్ నియమితులయ్యారు. ఇప్పటి వరకు బీఆర్ లో ఉన్న ఈయనను రూరల్ పిఎస్ ఎస్ఐగా అటాచ్ చేస్తూ ఎస్పీ ఉత్తర్వులు ఇచ్చారు. ఈయన జిల్లాలోని పిఠాపురం రాజమహేంద్రవరం మండలం కోరుకొండ డిటీసీ రాజమండ్రి అన్నవరంలో ఎస్ఐగా పనిచేశారు. ఈ నేపథ్యంలో సోమవారం ఇప్పనపాడులోని రూరల్ స్టేషన్ లో బాధ్యతలు చేపట్టారు. అనపర్తి మండలం పీరారామచంద్రపురం గ్రామంలో బ్లాక్ ఫంగస్ కలకలం. సుదీర్ఘ కాలంగా అనపర్తి నియోజకవర్గం దొంతమూరు గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న తాగునీటి సమస్యకు ఎమ్మెల్యే చొరవతో ఎట్టకేలకు మోక్షం లభించనుంది. దొంతమూరు గ్రామ ప్రజలు దాహార్తిని తీర్చాలని స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సత్యసూర్యనారాయణ రెడ్డి గ్రాసం ఇండస్ట్రీస్ యజమాన్యంతో చర్చించడం జరిగింది. దీంతో దొంతమూరు గ్రామానికి త్రాగునీటి వసతులు కల్పించేందుకు గ్రాసం ఇండస్ట్రీస్ యజమాన్యం ముందుకు వచ్చింది. గ్రామ అవసరాలకు అనుగుణంగా 45 లక్షల రూపాయలు అంచనా వ్యయంతో నిర్మించనున్న ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మాణ పనులకు బుధవారం ఎమ్మెల్యే డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా దొంతమూరు గ్రామస్తులు త్రాగునీటి కోసం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఈ సమస్యను సామాజిక బాధ్యతగా చేపట్టాలని ప్రస్తావించిన తక్షణమే గ్రాసం ఇండస్ట్రీస్ యాజమాన్యం సానుకూలంగా స్పందించి నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టడం అభినందనీయమని అన్నారు. నెల్లూరు కడప ఒంగోలు శ్రీకాకుళం రిమ్స్ ఆసుపత్రిలో సిటీ స్కాన్ ఎంఆర్ఐ మిషన్లు ప్రారంభించిన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి. రాష్ట్రంలో 11 టీచింగ్ ఆసుపత్రులు అందుబాటులో ఉన్నాయంటూ వాటితో పాటు మరో 16 టీచింగ్ ఆసుపత్రులను అందుబాటులోకి తెస్తున్నామంటూ వీటన్నింటినీ ఆరోగ్యశ్రీ కిందకి తీసుకొస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో 11 టీచింగ్ హాస్పిటల్స్ మనకు అందుబాటులో ఉంటే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అందులో కూడా కేవలం 7 టీచింగ్ హాస్పిటల్స్లో మాత్రమే ఈ సిటీ ఎంఆర్ఐ స్కామర్ మిషన్స్ అందుబాటులో ఉన్నాయి. ఆ 7ంటిలో కూడా ఆ 7 హాస్పిటల్స్లో కూడా ఈ సిటీ ఎంఆర్ఐ స్కామ్లు పీపీపీ మోడ్లోనే అందుబాటులో ఉన్నాయి, వితౌట్ ఎనీ స్కోప్ ఫర్ టెక్నాలజీ అప్గ్రేడేషన్ కానీ సాఫ్ట్వేర్ అప్గ్రేడేషన్ కానీ క్వాలిటీ ఆఫ్ డయాగ్నోసిస్ అప్గ్రేడేషన్ కానీ క్వాలిటీ ఆఫ్ పిక్చర్ అప్గ్రేడేషన్ కానీ ఇవి ఏవి కూడా లేకుండా అవి కూడా అందుబాటులో ఉన్నాయి. సో ఈ పరిస్థితి నుంచి పూర్తిగా గవర్నమెంట్ హాస్పిటల్స్ అన్నీ కూడా ఈ టీచింగ్ హాస్పిటల్స్ మనం ఉన్నవి ఈ 11 టీచింగ్ హాస్పిటల్సే కాక మనము ఈ 2 ఏళ్లలో మరో 16 టీచింగ్ హాస్పిటల్స్ యాడ్ చేయబోతా ఉన్నాం.
ఇది ఇంతవరకు హిస్టరీలో ఎప్పుడు జరగని విధంగా నాడు నేడు కార్యక్రమంలో ఈ ఉన్న 11 ఫెసిలిటీస్ ను కార్పొరేట్ స్థాయికి నేషనల్ స్టాండర్డ్స్ కు అప్గ్రేడ్ చేయడమే కాకుండా మరో 16 టీచింగ్ హాస్పిటల్స్ ను కూడా ప్రతి పార్లమెంట్ కు ఒక టీచింగ్ హాస్పిటల్ ఖచ్చితంగా అందుబాటులోకి తీసుకొని రావాలి అన్న ఉద్దేశంతో ఒక టీచింగ్ కమ్ నర్సింగ్ కాలేజెస్ ను కాలేజీను ప్రతి పార్లమెంట్ పరిధిలోనూ అవైలబుల్ గా తీసుకొని వచ్చే కార్యక్రమంలో భాగంగా 16 యాడ్ చేస్తా ఉన్నాం. కామవర్పుకోట అనిల ఎలక్ట్రికల్ వర్కర్స్ కి బియ్యం అందజేత. ప్రస్తుత కరోనా సమయంలో కార్పొరేట్ సంస్థలు సైతం తమ వద్ద పనిచేసే ఉద్యోగుల జీతాలు కూడా ఇవ్వకుండా అమ్మొండి చేయి చూపిస్తుంటే కామవర్పుకోట అనిల ఎలక్ట్రికల్స్ అధినేత టోకూరి వెంకటేష్ తన వద్ద పనిచేసే 15 మందికి 25 కేజీలు చొప్పున బియ్యం అందజేయడం సిబ్బంది పట్ల ఆయనకున్న అభిమానం కనబడుతుందని హెచ్ఆర్సిసిఐ చైర్మన్ వీరమల్లమ్మదు అన్నారు. ఈ సందర్భంగా సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు. బాగా రక్కసి అందరినీ కూడా కాటేస్తుంటే పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలు సైతం తమ ఉద్యోగ పనిచేసిన ఉద్యోగులను ఆదుకోనేటువంటి తరుణంలో కామర్పుకోట అనిల ఎలక్ట్రికల్స్ అధినేత టోకూరి వెంకటేష్ గారు తన వద్ద పనిచేసే 15 మందికి కూడా ఈ కరోనా కాలంలో వాళ్ళకి కొంచెం చేదోడు బాధడుగా ఉండాలని బియ్యం పంపిణీ చేయడం అనేది చాలా ఆలోచనీయం. ఇటువంటి తరుణంలో వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాలని తన వద్ద పనిచేసే కూలీలకి అలాగే అందరికీ కూడా టీ నర్సాపురం మండలం బర్రంపాలెం గ్రామంలో గత 4 సంవత్సరాలుగా రోడ్లతో ఇబ్బంది పడుతున్న గ్రామస్తులు వాహనదారులు వ్యాపారస్తులకు ఇబ్బందులు పడడంతో ఎలక్షన్ కోడ్ అమల్లో ఉండడంతో ఇన్ని రోజులు రోడ్లు ప్రారంభించలేదని ఈ రోజుకి ఈ రోడ్డుకి మోక్షం కలుగుతుందని టీ నర్సాపురం జెడ్పీటీసీ సామంత్రిపూడి బాలసూర్యనారాయణరాజు అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎండ్బి రోడ్ ఏఈ మరువులేని గోపాలరావు, కొత్త సునీల్ బాబు, శివ, కొనకళ్ళ సత్యబాబు, నిమ్మల సుబ్బారావు, నర్సయ్య, వైఎస్ఆర్ పార్టీ అభిమానులు పాల్గొన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి నివారణ చర్యలో భాగంగా కాకినాడ రూరల్ నియోజకవర్గం ఇంద్రపాలెం గ్రామంలో కాకినాడ రూరల్ ఏఎంసీ చైర్మన్ గీషాల శ్రీను సొంత నిధులతో 5 రోజుల పాటు ఇంద్రపాలెం వైఎస్ఆర్సిపి గ్రామ కమిటీ ఆధ్వర్యంలో సోడియం హైపోక్లోరైడ్ ద్రావణం పిచికారీ చేయిస్తున్నారు. కృష్ణా జిల్లా కంచకచర్ల మండలం కీసర టోల్ ప్లాజా వద్ద రఘురామకృష్ణరాజు తరలిస్తున్న దృశ్యం. రాజానగర్ ఎమ్మెల్యే రాష్ట్ర కాపు కార్పొరేషన్ చైర్మన్ శ్రీ జక్కంపూడి రాజా రాజమండ్రిలో ఈఎస్ఐ ఆసుపత్రిని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోవిడ్ వ్యాధి నుంచి ప్రజలను రక్షించేందుకు ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనేక చర్యలు చేపట్టారని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాలోని నియోజకవర్గ పరిధిలో ఆసుపత్రులు ఏర్పాటు చేస్తున్నారని అన్నారు. రాజమండ్రిలో దాదాపు 4 సంవత్సరాలుగా కార్మికులకు వైద్య సేవలు అందిస్తున్న ఈఎస్ఐ హాస్పిటల్ సూపరింటెండెంట్ ఆర్ఎంఓలు ఆసుపత్రిలో 100 పడకలు ఏర్పాటు చేసి కోవిడ్ రోగులకు వైద్య సేవలు అందించేందుకు ముందుకు రావడం అభినందనీయమని అన్నారు. ఈఎస్ఐ హాస్పిటల్లో సంబంధించి మరి ఇక్కడ ఉన్నటువంటి సూపరింటెండెంట్ గారు కానీ ఆర్ఎంఓ గారు కానీ ఇతర వైద్య బృందం అంతా కలిసి మరి వాళ్ళు కూడా ముందుకు రావడం, మరి రాజమండ్రిలో ఇప్పుడు ఉన్నటువంటి బెడ్ స్ట్రెంత్కి మరొక 100 బెడ్స్ని మరి ఈఎస్ఐ హాస్పిటల్ ద్వారా మరి రేపు మరొక 2-3 రోజుల్లో స్టార్ట్ చేసేటటువంటి కార్యక్రమం చేయడం అనేటువంటిది
ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్స్ టీం అందరినీ కూడా అభినందించాల్సినటువంటి విషయం ముందుకు వచ్చినాడు. ఎందుకంటే ఇవాళ నిజంగా వాళ్ళు కూడా వారి కుటుంబాలను కానీ వారి ప్రాణాలను కానీ పణంగా పెట్టి వాళ్ళ ప్రజల కోసం ధైర్యం చేసి ముందుకు వస్తున్నటువంటి మరి ఈఎస్ఐ హాస్పిటల్కి సంబంధించి కూడా మరి తొందరలో ఇప్పటికే కొత్త భవనాలని నిర్మాణం చేసేటటువంటి కార్యక్రమాన్ని కూడా ప్రారంభించడం జరిగింది. తొందరలో వాటిని కూడా తొందరగా సత్వరమే పూర్తి చేసినట్లయితే కనుక ఖచ్చితంగా కార్మికులకి కానీ అందరికీ కూడా వైద్యం పరంగా మంచి ఒక క్వాలిటీ వైద్యాన్ని అందించేటటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఇక్కడ ఉంటుంది అనేటువంటి నమ్మకం కూడా మన అందరిలో ఉంది. డాక్టర్స్ని అందరినీ కూడా అభినందిస్తా ఉన్నాం. అలాగే ముఖ్యంగా ఇవాళ ఏదైతే ఈవెన్ గవర్నమెంట్ హాస్పిటల్స్లో కూడా దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆలోచన మేరకు ఆరోగ్యశ్రీ పథకాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు. మరి అదే ఆరోగ్యశ్రీని ఈఎస్ఐ హాస్పిటల్కి కూడా వర్తించేటట్టుగా చేసినట్లయితే కనుక ఖచ్చితంగా మంచి జరుగుతుంది. ఈ హాస్పిటల్లో ఇప్పుడు పనిచేసేటటువంటి నర్సింగ్ స్టాఫ్ కానీ పారామెడికల్ స్టాఫ్ కానీ అలాగే వైద్యులు ఎవరైతే డాక్టర్స్ కానీ ఎవరైతే ఉన్నారో మరి వారికి కూడా కొంతమేరకు ప్రోత్సాహాన్ని అందించేటటువంటి కార్యక్రమం జరుగుతుంది. కొంత ఇన్సెంటివ్స్ ఏవైతే వస్తాయో ఆరోగ్యశ్రీ ద్వారా వాటి ద్వారా డెఫినెట్గా వాళ్ళకు కూడా కొంత ఎంకరేజ్మెంట్ చేసినట్టు ఉంటుంది. అంతేకాకుండా హాస్పిటల్కి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉపయోగించుకుంటున్నటువంటి కారణంగా హాస్పిటల్ మేనేజ్మెంట్కి కూడా కొంత ఆరోగ్యశ్రీ ట్రస్ట్ నుంచి డబ్బులు వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఆరోగ్యశ్రీ ఎన్పానల్మెంట్ పూర్తయితే కనుక మరి ఖచ్చితంగా ఎప్పుడైతే ఆరోగ్యశ్రీ నుంచి కూడా కొంత డబ్బులు హాస్పిటల్కి వస్తాయో మరి ఈ హాస్పిటల్ యొక్క అభివృద్ధికి కూడా తోడ్పడుతుంది. మరి డెఫినెట్గా ముఖ్యమంత్రి గారి దృష్టికి కానీ హెల్త్ మినిస్టర్ గారి దృష్టికి కానీ అలాగే ఆరోగ్యశ్రీ సీఈఓ గారి దృష్టికి కానీ ఈ అంశాన్ని కూడా తీసుకెళ్ళి తొందరలోనే ఈ హాస్పిటల్ని ఈఎస్ఐ హాస్పిటల్ని కూడా ఆరోగ్యశ్రీలో ఎన్పానల్మెంట్ జరిగేటట్టుగా కూడా చూస్తాం. అట్లీస్ట్ పర్మనెంట్గా కాకపోయినా టెంపరీగానైనా అయ్యేటట్టుగా ఈ కోవిడ్ పేషెంట్స్ వరకు ట్రీట్ చేసేటటువంటి దానికైనా అట్లీస్ట్ దాని వరకునైనా ఆరోగ్యశ్రీలో ఎన్పానల్మెంట్ అయ్యేటట్టుగా చూస్తామని చెప్పి సందర్భంగా కామవరపుకోట మండలం ఆడమిల్లి గ్రామ పంచాయతీ తెలుగుదేశం పార్టీ సర్పంచ్ గూడపాటి కేశవరావు మండలంలో మొట్టమొదటిసారి డ్రోన్ కెమెరా ద్వారా సోడియం హైపోక్లోరైడ్ ద్రావణాన్ని ఆడమిల్లి పంచాయతీలో కరోనా నియంత్రణ చర్యలో భాగంగా సొంత ఖర్చుతో స్ప్రే చేయించారు. ఆడమిల్లి గ్రామ పంచాయతీ ప్రజల పక్షాన మరియు మండల తెలుగుదేశం పార్టీ తరఫున అభినందించారు. కొత్తగా ఉన్నాయని అనుకుంటా మరి రిబ్బన్ ఏది నా కారు వస్తుంది చూసుకో.